పట్టుకొని అయిపోతుంది అని మనం ప్రతి నిమిషం ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎటు ఎలా ఏదో ఒక దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది యాసిడ్ పోసేవాళ్ళు, కొంతమంది కొట్టేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు, కొంతమంది మాటలతో హింసించేవాళ్ళు, కొంతమంది సైబర్ క్రైమ్లో బాధపెట్టేవాళ్ళు, చాలా విధాలుగా వీడియోలు వాటిలో అసభ్యంగా అశ్లీలంగా చిత్రీకరిస్తారు. ఈరోజు న్యూస్ ఛానల్సే చాలా వరకు ఆలోచించి ఏం చేస్తున్నాము అన్నది ఆలోచిస్తూ కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు. ఈరోజు ఒక ఆధ్యాత్మిక ముసుగులో తన దందా తను చేసుకుంటూ తనంటూ ఏదో ఏమన్నా అతను చేసుకునేది మాకు అనవసరం. రాముణ్ణి కృష్ణుని ద్వేషించాడు, వాళ్ళపైన అసభ్యంగా మాట్లాడాడు అన్న ఒక విషయాన్ని నేను ఒక మహిళగా, హిందూ ధర్మంలో పుట్టిన అమ్మాయిగా, హరికథ కళాకారిణిగా, హిందూ తత్వాన్ని మన ధర్మాన్ని మనం కించపరిచిన విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అందరినీ బాధ పెట్టే విధంగా కించపరిచే వ్యాఖ్యలు చేసిన రమణానంద అనే వ్యక్తి పైన నేను ఒక 2-3 న్యూస్ ఛానల్స్ కూర్చొని మాట్లాడడం జరిగింది. దాన్ని వాళ్ళు అంటే వాళ్ళకి కంటగింపుగా ఉండేది, అది తట్టుకోలేక వాళ్ళ తాలూకా మనుషులతో నన్ను బెదిరించారు ఫేస్బుక్లో సాక్షిగా. నా మీద నీ గురించి బయటికి తెలిసే విధంగా చేసుకోక మేడం అని బెదిరించి ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి అయినా నేను వినలేదు. నేను నా మనోధైర్యంతో నేను ముందుకు పెడుతున్నప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే నా మీద, నేను చేసే వృత్తి మీద, నా పర్సనల్ ఇష్యూస్ పైన, నా పర్సనల్గా నేను ఏమన్నా చేస్తాను, నా తాలూకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని అడగడానికి మనుషులు ఉంటారు. మీకు ఏ విధమైన రైట్ ఎలా ఉందని నా పర్సనల్ విషయాన్ని బయటకు తీసుకొచ్చి నా గురించి మీరు భయంకరమైన అసభ్యకరమైన పదజాలంతో వాడడానికి, చెప్పడానికి కూడా సరిపోని విధంగా మీరు ఎలా నా పైన అసభ్యకరంగా మీరు ప్రచారం చేస్తారు, ఏ విధమైన రైట్స్ తీసుకున్నారు మీరు నా దగ్గర ఇలా మాట్లాడడానికి? ఒక ఆడపిల్లకి, నాతోనే కాదు ప్రతి ఆడపిల్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఇలాంటివన్నీ చేస్తే, ఎంతోమంది ఆడపిల్లలు నా వెనక ఉన్నారు, వాళ్ళందరూ కూడా బాధపడతారు. నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది. మొన్న వాళ్ళ శిష్యురాలు ఎవరో ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు అంటే, స్వామివారి పర్సనల్ విషయాలు మాట్లాడడానికి మీకు ఎవరికి రైట్స్ లేవన్నారు. అంటే అతనికే పర్సనల్స్ ఉంటాయా, మాకెవరికి పర్సనల్స్ ఉండవా, మాకు ఫ్యామిలీ లేదా, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడరా, మా ఇంట్లో వాళ్ళు బాధపడరా, నేనేదో చేశానని, నా గురించి ఇంకేదో దొరికిందని? అయినా సరే నేను ఇప్పుడు కోర్టులో నేను ఏదో పేకాటాడుతూ దొరికానని ఒక చిన్న విషయాన్ని పట్టుకొని అది కోర్టులో కేసు ఉండగా నువ్వు ఎలా మాట్లాడతావు? నేను శిక్షించబడలేదు ఇంకా, నేను ఇంకా జైలుకు వెళ్ళలేదు. జైల్లో వెళ్ళింది అనే విషయాన్ని నువ్వు ఏ విధంగా బహిర్గతంగా మాట్లాడగలుగుతావు? విషయాన్ని నేను ఎక్కడ జైలుకి వెళ్ళడం నువ్వు చూసావు, ఇంకా శిక్ష పడని విషయాన్ని నువ్వు ఎలా మాట్లాడతావు? అయినా అదంతా నాకు అనవసరం అండి. ఒక ఆడపిల్లగా నాకు ఆత్మగౌరవం నాకు ఉంది, నేను హిందూ ధర్మంలో పుట్టాను, హిందూ మతం పైన అన్యాయం జరుగుతున్నప్పుడు అడిగే హక్కు నాకు ఉంది, నేను హైందవురాలి. అలాంటప్పుడు నువ్వు హిందూ మతం ముసుగులో చేస్తున్నదో ద్రోహానికి నేను అడ్డుకోవడానికి ఇప్పుడు యజ్ఞం చేస్తున్నావు కదా, యజ్ఞానికి నీకు ఎంత మిగిల్చుకుంటావు? నిజంగా ఫ్రీగా చేయొచ్చు కదా యజ్ఞం చేస్తే, ఫ్రీగా చేయొచ్చు కదా, నీకు గోల్డ్ సొమ్ము ఉంది కదా, ఆ సొమ్ము అంతా తీసుకొచ్చి ఖర్చు పెట్టచ్చు కదా, మొత్తం దాచుకున్నంత బయటకు తీయచ్చు కదా, 300-400 ఎకరాలలో నువ్వు పెట్టిన ఆశ్రమానికి నువ్వు బయటకు వచ్చి తీసి చేయొచ్చు కదా మొత్తం. నువ్వు 2,000 రూపాయలు తీసుకుంటున్నావని అందరూ అడుగుతున్నారని నేను కూడా అడిగినప్పుడు నువ్వు నా పైన అసభ్యకరంగా ఎలా ఇవన్నీ ప్రచారం ఎలా చేస్తారు? మీకు న్యూస్ ఛానల్గా మీకు ఏమన్నా మీ దగ్గర దానికి ఆధారాలు ఉన్నాయా? మీరు ఆధ్యాత్మిక ఛానలా, న్యూస్ ఛానలా? ఇదంతా మీరు చేస్తున్నదైతే సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు. కాబట్టి నేను దీన్ని ఖండిస్తున్నాను, దీన్ని నేను ఫిర్యాదు చేస్తున్నాను, దీన్ని నేను ఏ విధంగా అయినా లీగల్గా నేను ప్రొసీడ్ అవుతాను, లీగల్గా దీన్ని నేను ఎదుర్కొంటాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ నా ఆత్మగౌరవానికి, నా సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బతీసే విధంగా నా పరువు పోయింది. ఈరోజు నా పరువు పోయే విధంగా వ్యాఖ్యలు అనుచితం వ్యాఖ్యలు చేసినందుకు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా నేను దీన్ని ఎంత త్వరకైనా వెళ్ళి ఎదుర్కొంటానని క్లియర్గా నేను దానికి వాళ్ళకి తెలిసి రావాలనే నేను ఇంతవరకు నేను ముందుకు వచ్చాను. నా వెనక చాలా జనశక్తి కాదు, స్త్రీశక్తి ఉంది, అది వాళ్ళకి తెలియట్లేదు. స్త్రీశక్తిని అంతా అడ్డుకోవాల్సి అంటే ఒక నరకాసురుడు కూడా స్త్రీ వల్ల చనిపోయాడు. ఎన్నో ఉన్నాయి మనకి. ఆదిశక్తి అపరకాడి అయిందనుకున్న అమ్మాయి ఏ విధంగా ఉంటుందో, శివుడు భక్తులను
చెప్పుకుని ముసుగులో నువ్వు చేస్తున్న దందాలన్నీ బయటకు తీయడానికి ఆడవాళ్లే బయటకు వస్తారు ఇప్పుడు.